కనుక నా కోరిక ఏమిటంటే నా మరణానికి ముందు నేను ఈ పాయసం కాస్త తినాలని, మీరు కూడా నాతో పాటు రుచి చూడాలని. అదేమిటంటే నేను ఈ పాయసం తింటే గనుక నా మనసుకి తృప్తి కలుగుతుంది, నాకు మరణం కూడా పాయసంలా తీయగా ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. ఎంతవరకు వితలంలో హటకేశ్వర మహాదేవుడు ఉంటారో అంతవరకు ఆ వితలాన్ని ఎవ్వరూ దాటలేరు సాంబా. అక్కడ వాసుకి కూడా ఉన్నారు కదా, వాసుకి ఎప్పుడు మహాదేవుణ్ణి భక్తితో కొలుస్తూ ఉంటుంది. అది కృష్ణుణ్ణి మహాదేవుడి దగ్గరికి ఏమాత్రం కూడా వెళ్ళనివ్వదు. మహాదేవా, తమరి హటకేశ్వర స్వరూపంలో ఉన్న లోకంలోకి ప్రవేశించే అనుమతినివ్వండి. హటకేశ్వరుడి రూపంలో తమరు ప్రచండ ప్రళయాంతక రూపంలో ఉంటారు. తమరి రూపమే భయం కలిగిస్తుంది. అవును దేవి, నేనక్కడ నా రౌద్రానికి పరాకాష్ఠని. అక్కడ అసురులందరూ నాలో కూడా వారి వారి తామసిక శక్తులను పెంచారు. అలా అయితే తమరి ముందు కృష్ణుడు శక్తిహీనుడు, సామాన్యమైన కృష్ణుడు ఓడిపోతే ఎలా స్వామి? గౌరీ, వారు శ్రీకృష్ణులు, శక్తిహీనుడయ్యే ప్రసక్తే లేదు. వారి ప్రేమే వారిని అత్యంత శక్తివంతుడుగా చేస్తూ ఉంటుంది కదా. నువ్వే చూడు, ఇక్కడ కూడా వారి ప్రేమే తన అనూహ్యమైన యుక్తిని ప్రదర్శిస్తుంది. లోకంలోకి ప్రవేశించేంత ధైర్యం ఎలా వచ్చింది నీకు? ఇది అసుర లోకాలకే దైవం, హటకేశ్వరుడి ఆవాసం. నా మాట విని వచ్చిన దారిని వెళ్ళిపో. వాసుకి ఆ కృష్ణుడి మార్గానికి అడ్డుగోడే నిలబడ్డాడు కనుక కృష్ణుడు ముందుకు వెళ్లే సమస్య లేదు. నిజానికి నేను మహాదేవుడి అంశాన్ని, అయినప్పటికీ నాకు వాసుకి భయం గొలుపుతున్నాడు ఆచార్య. ఈ వాసుకి తన శక్తితో యావత్ బ్రహ్మాండాన్ని గడగడలాడించగలడు, కాబట్టి కృష్ణుడు తన ముందు ఏమాత్రం నిలబడలేడు. ఓ వాసుకి, నాకు తెలుసు నువ్వు హటకేశ్వర మహాదేవుడి సేవకుడువని. నేను కూడా వారి శరణు జొచ్చే వచ్చాను. నువ్వు శరణు కోరడమా? మీ మనుషులే కదా మహాదేవుడిని ఇక్కడికి పంపినవారు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. వాసుకి, ఎలా అయితే నువ్వు మహాదేవుడు భక్తుడువో నేను కూడా అలానే మహాదేవుడు భక్తుడిని, అయినా నా మీద నమ్మకం కలగడం లేదా? నీ మనుషులని నమ్మకూడదు, వెన్నుపోటు పడవడమే మీకు తెలుసు. లేదు వాసుకి, నేను మహాదేవుడి భక్తుణ్ణి, వారి శరణు కోరడానికే వచ్చాను. అలాంటిది నువ్వు నన్ను వెనక్కి వెళ్ళిపోమంటావు ఏమాత్రం న్యాయం కాదు కదా. ఈ వితల లోకంలో న్యాయం ఉండదు, నమ్మకం అసలుండదు. ఈ విషయం తెలిసి కూడా నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే నీకు ప్రాణాల మీద ఆశ లేదనే కదా. ఇదేమిటి, నేను విషం కక్కితే పూలవర్షం కురుస్తుంది? అసంభవం. వాసుకి, నీ విషాన్ని నువ్వు నీ దగ్గరే ఉంచుకో. ఒకవేళ ఆ విషం నా దగ్గర వరకు వస్తే అది కూడా అమృతంగా మారిపోతుంది. నా లోకానికొచ్చి తన శక్తుల గురించి గొప్పలు చెప్పుకుంటున్న వారెవరు? లోకంలో అమృతానికి ఏమాత్రం చోటు లేదు. నువ్వొక మనిషివి, ఇక్కడ నీతో ఎలాంటి అవసరం లేదు. మహాదేవా, తమరి ఈ హటకేశ్వర స్వరూపానికి నా శతసహస్ర వందనాలు. ఓ హటకేశ్వర, నేను తమరి శరణు కోరి వచ్చాను.
ఇక్కడ తమరు హట్కేశ్వర స్వరూపంలో ఉండొచ్చు, కానీ తమరు మా మహాదేవుడే కదా. నాకు తెలుసును, తమరు అందరికీ అభయం ఇస్తారు. ఈ లోకం నరకాత్మమే కావచ్చు, అయినా తమరు మా మహాదేవుని రూపమే కదా. నాకు నమ్మకం ఉంది, తమరు నాకు తప్పక శరణాగతిని ప్రసాదిస్తారని. నువ్వు నీ మనసులో ఏ మోసపూరిత ప్రయోజనాన్నో పెట్టుకొని రాలేదు కదా. మోసమా? అది తమరి దగ్గర ప్రభు. లేదు, మీరు నా ఆరాధ్య దైవం, నేను తమరి భక్తుణ్ణి. అయినా సరే, ఎలాంటి మోహాలు లేని వారిని ఎవరైనా ఎలా మోసం చేయగలరు ప్రభు? తమరికి ఇంకా నమ్మకం లేకపోతే మీరే ఒకసారి ఆలోచించి చూడండి. ఈ లోకానికి మీరే దైవం కదా, అంటే తమకంటే సమర్థులు ఈ లోకంలో మరెవ్వరూ ఉండరు కదా. అలాంటి మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం నేనెందుకు చేస్తాను? మీ మానవులకు వితల లోకానికి చేరుకోవడం దాదాపు అసాధ్యమే, అయినా రావడానికి కారణమేమిటి? మా వాళ్ళు కొందరు ఈ పాతాల లోకంలో చిక్కుబడిపోయారు. ఆ చిక్కు విడిపించడానికి నేను వితల లోకాన్ని దాటి వెళ్ళక తప్పదు, అందుకే వచ్చాను ప్రభు. అది అసంభవం. ఈ వితల లోకాన్నింతవరకు ఎవరూ దాటి వెళ్ళలేదు. ఒకవేళ దీన్ని దాటడానికి నీకు అనుమతినిచ్చినట్లయితే, అది వితల లోకాధిపతిగా నా వైఫల్యం అనిపించుకుంటుంది. అలా అనుకోవడం సరైంది కాదు ప్రభు. అయినా అది మీ వైఫల్యమని ఎందుకు భావిస్తున్నారు మహాదేవా? నేను తమ వద్దకు శరణార్థిగా వచ్చాను, తమరితో పోరాటానికి కాదు. తమరిని దారి చూపించమని కోరడానికి వచ్చాను, తమరి మార్గదర్శనం కోసమై వచ్చాను. అలాంటి నాకు సహాయం చేస్తే మీరు విఫలం ఎందుకవుతారు? పైగా అందరికీ తమరిపై నమ్మకం ఇంకా పెరుగుతుంది. మహాదేవుడు ఎంతటి మహా ఉగ్ర రూపంలో ఉన్నప్పటికీ కూడా వారు సహాయం చేస్తారు, అడిగింది ఇస్తారు అనుకుంటారు. అడిగిందిస్తూ అందరికీ ఉపకారం చేసేవాడు అదిగో ఆ కైలాసంలో కూర్చొని ఉంటాడు. నేను కేవలం మృత్యువునిస్తాను. సరే అయితే, తమరు అదే ఇచ్చినట్లయితే దాన్ని ప్రసాదించండి, కానీ నా మరణానికి ముందు నా చివరి కోరికనైనా తీరుస్తారు కదా. నీ కోరికేంటో చెప్పు. నా నేస్తం ఎంతో ప్రేమతో పాయసం పంపింది హట్కేశ్వర. తాను పాయసం ఎంతో రుచిగా చేస్తుంది. ఇది ఎంతో రుచిగా ఉంటుంది మహాదేవా. కనుక నా కోరిక ఏమిటంటే, నా మరణానికి ముందు నేను ఈ పాయసం కాస్త తినాలని, మీరు కూడా నాతో పాటు రుచి చూడాలని. అదేమిటంటే, నేను ఈ పాయసం తింటే గనుక నా మనసుకి తృప్తి కలుగుతుంది, నాకు మరణం కూడా పాయసంలో తీయగా ఉంటుంది. మధ్యలో పాయసం ఎక్కడి నుంచి వచ్చింది? నాన్నగారు స్వయంగా మృత్యు ఎదురుగా పాయసం తినమని కోరుతున్నారా? లేదు, నేను ఒక విరాగిని, వండిన ఆహారాన్ని భోంచెయ్యను. అంత మాట అనకండి, తమరు భక్తుడు పెట్టే ప్రసాదం కూడా స్వీకరించకపోతే ఎలా? హటకేశ్వర మహాదేవ నన్ను క్షమించండి, ఈ పాయసం యొక్క పరిమళమే నాకు చెబుతోంది ఈ పాయసం ఎంత రుచిగా ఉందనేది. నీకు తెలియదా నేను భౌతిక ఆనందాలకి అతీతుడని? నేను ఇది ఒంటరిగా తెలియని వాసుకి, దయచేసి మీరైనా నాతో భోంచేయండి. తమరు అనుమతిస్తే నేను ఆ పాయసం రుచి చూస్తాను హటకేశ్వర. ఓ వాసుకి, తమరు నాకు మిత్రులు, దాసులు కాదు. తమరి పాయసం తినడానికి మీకు నా అనుమతి అవసరం లేదు. అరే రే, తొందరపడకండి, నెమ్మదిగా తినండి, ఆనందంగా ఆస్వాదిస్తూ తినండి, చాలా బాగుంటుంది పాయసం. పాయసం రుచి అద్భుతంగా ఉంది, నాకు మరి కాస్త పాయసాన్ని పెట్టగలరా? కానీ తమరి భాగంలో ఏమీ మిగిలినే లేదే. సరే, నా భాగం ఆరగించండి. కృష్ణ, నేను ఈరోజు పాయసం తినడం వల్ల నాకు ఎంతో ఆనందం లభించింది, ఎంత రుచికరంగా ఉందో తెలుసా? నేనైతే ఈ పాయసంతో నీకు ఎంతో రుణపడ్డాను. క్షమించు మిత్రమా, నేను నీతో అలసత్వంగా ప్రవర్తించాను. నేను పాతాళవాసిని కదా, ఇప్పుడు నీ ప్రేమను చూశాక నాకు అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని. మరేం పర్వాలేదు వాసుకి,
ఈ పాయసం నీకు నచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నువ్వు తింటున్నప్పుడు నీలో ఆనందాన్ని చూసి నాకు ఎంతో సంతోషం కలిగింది. కానీ ఒకవేళ మనతో పాటు కూడా హట్కేశ్వర మహాదేవుడు కూడా కొద్దిగా ఈ పాయసం తింటే ఇంకా బాగుండేది కదూ. నిజానికి వారి కోసం నేను కొంచెం పాయసం దాచుంచాను. ఇదేమిటి వాసుకి, మహాదేవుడు ధ్యానం చేసుకోవడానికి వెళ్ళిపోయారు? అదీగాక నాకు అనుమతిని కూడా ఇవ్వలేదు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? కృష్ణ, ఇది బాధపడాల్సిన విషయం కాదు. ఇక్కడి రక్షణ బాధ్యతలు వహించేది నేనే. వారెప్పుడూ నిశ్చింతగా తపస్సులో లీనమై ఉంటారు. మనం ఇద్దరం స్నేహితుల్లా మారిపోవడాన్ని గమనించిన వెంటనే వారు మరలా నిశ్చితులై ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోయారు. దానర్థం నీకిక్కడ వారి అభయం లభించినట్లే కృష్ణ. ఇది చాలా సంతోషించాల్సిన విషయమే, కానీ నేను నా ఆరాధ్య దైవమైన హట్కేశ్వర మహాదేవుడికి కనీసం కృతజ్ఞతలైనా చెప్పలేదు. నన్నడిగితే నువ్వు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఈ వితలాన్ని దాటిపోవడమే మంచిది. హటకేశ్వరుడు ఎప్పుడు రుద్ర రూపం తాలుస్తాడో ఎవ్వరికీ తెలియదు. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్, సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతోమందికి తెలీదు చాలామందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.